స్నేహలత పై అనుమానంతోనే రాజేష్ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడ్డన్నపల్లి వద్ద జరిగిన హత్య కేసులో నిందితులైన రాజేష్ నరేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ధర్మవరం కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. సంవత్సర కాలంగా స్నేహలతతో ప్రేమ వ్యవహారం నడిపిన రాజేష్ ఇటీవల ఆమె మరో వ్యక్తితో చనువుగా ఉందనే అనుమానం పెంచుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే మాట్లాడాలని పొలాల్లోకి తీసుకెళ్లి హత్య చేశాడని వివరించారు. పోలీసులు సకాలంలో స్పందించలేదన్న స్నేహలత తల్లి ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఆమె మీద కొన్ని అనుమానాలను పెట్టుకుని కొన్ని రకాల ఒక రకమైనటువంటి ఉద్రేకాన్ని పెంచుకుని అతను ఉన్నాడు. ఈ సందర్భాన్ని ఆమె గమనించలేదు. అందులోనే అందులో భాగంగానే సుమారు 25 రోజుల పాటు మాట్లాడుకోకుండా ఉన్నాడు. సో అతను అప్పటికే ఆమెను ఏదో రకంగా అంతం చేయాలని చెప్పి అతను నిర్ణయించుకున్నాడు. అతను బలనపల్లి దగ్గరికి వచ్చేసరికి బండి నాపి ఆమెతో మాట్లాడాలని చెప్పి పక్కకు తీసుకెళ్లాడు. ఇతనికి ఆమె మీద ఏదైతే అనుమానం ఉందో అనుమానాన్ని ఆమె అతను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఈ ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత వారి ఇద్దరి మధ్యన కూడా ఆర్గ్యుమెంట్ వచ్చింది. ఈ ఆర్గ్యుమెంట్లో ఇతను ఆమెని గొంతు నులిమి చంపేశాడు.